కుక్కట్పల్లి నియోజకవర్గం 121వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గొట్టిముక్కల విశ్వతేజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఎంతో మొగ్గు చూపిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న పనితీరుపై పూర్తిగా విసుగెత్తిపోయారని అన్నారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి అధిక సంఖ్యలో చేరుతున్నారని చెప్పారు. తన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. జనాలు చాలా కోపం మీద ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ పైన కానీ లేకపోతే వాళ్ళ రూలింగ్ విధానాలపైన కానీ, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పిండో అది ఇవ్వలేదు, 10,000 రూపాయలు ఇస్తాను చెప్పిండు అది కూడా ఎట్లిచ్చిండు, ఒకరికి ఇచ్చిండు ఒకరికి ఇయ్యలే, ఇచ్చినంతన కమిషన్ తీసుకున్నారు. జనాల అన్ని మనోభావాల జనాల మనోభావాలతో ఆటలాడుకున్నది ప్రభుత్వం. ఇక నిన్న మేము క్యాన్వర్సింగ్కి వెళ్ళినప్పుడు జనాలలో విపరీతమైన స్పందన ఉండే, చాలామంది మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు, లేదు మీరు గెలవాలి, మీలాంటి విద్యావంతుడు చదువుకున్న వాటి ఖచ్చితంగా గెలవాలి, మీరు ఒక డాక్టర్ అని చెప్పి చాలా ఆనందపడ్డారు వాళ్ళు. ఒక డాక్టర్ గారు మీరు క్యాన్వర్సింగ్కి వస్తున్నారు, మీరు కాంటెస్ట్ చేస్తున్నారు, మా లాంటి డివిజన్లలో మీరు మా కాంటెస్ట్ చేసి గెలిస్తే ఇక్కడ ప్రజల మౌలిక వసతుల మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెడతారన్న నమ్మకం మాకుందని చాలామంది చెప్పారు, చాలామంది ఆశీర్వదించారు. చాలా మంచి స్పందన ఉన్నది, మంచి మెజారిటీతో గెలవబోతున్నామనే సూచనలు కనబడుతున్నాయి. ఈ పునాదులు కదులుతున్నాయి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళై. అన్ని విధాలుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంతోమంది కార్యకర్తలు నిన్న మాకు సాంఘీభావంగా మా పార్టీలో జాయిన్ జరగడం జరిగింది. ఈరోజు కూడా చూడండి, వీళ్ళందరూ కూడా మా హనుమాన్ నగర్ బస్తి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా మా అన్నదమ్ములు, వీళ్ళంతా ఈరోజు మాకు సపోర్ట్ చేయనికే, మాకు మద్దతు చేయనికే ఈరోజు ఎనకటికి పి జనార్దన్ రెడ్డిని గుర్తు తెచ్చుకొని వారిని మనసులో వారి యొక్క ఆశయాలకు స్ఫూర్తిగా వారిని వారు చూపించిన బాటలో నివ్వనీకే వీళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తిరిగి వాళ్ళ అన్నీ వదులుకొని కూడా కాంగ్రెస్ పార్టీకి తిరిగి జాయిన్ అవ్వడం చాలా ఇది. ఇవన్నీ కూడా శుభ సూచనలు, ఇవన్నీ శుభ సూచనలే ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా గెలవబోతున్నాం, ప్రజల ఆశీర్వాదం మాకుంది 100%.